ఒకానొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి, ఎరా వాలి ఎక్కడున్నావు, బయటికి రాని నిన్న దుందుబిని చూశారుగా. వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తాన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువ వాడు కాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు ఆ సమయంలో. అంతటి పాపపు నడబడి కలిగినటువంటి వాడు వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికి వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని, ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా, నీలా వచ్చి పిలిచిన వాళ్ళవి అవన్నీ, ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓ, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారే రాముడి చేతిలోనే. అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలభుడన్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రింపవాళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలి అంటే. కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుందన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు, ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎలా పడుకుంటాడు, అందరిలా పడుకోవడానికి ఉండదు, 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తారో అని వాలికి అనుమానమే. ఆయనది ఇదే జాతకం కదా. మరి నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి, ఈయన వస్తున్నాడు చేతులు చాపి, ఓ వస్తున్నాడు రో అని ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధనిని బట్టి పసిగెట్టాడు, వచ్చాడు. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు. పట్టుకుంటే రావణుడి వెంట రావణుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే ఏదో సంకలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంకలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో సల్దులు కుడిచినప్పుడు ఆ జారీగా నీకడా శంఖ నీరికి అంటారు పోతన గారు, ఆ వేణువు సంకలో పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆయన ఆకాశంలోకి. వాలి ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు, వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి. కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు, కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మబాబో ఇంత వేగం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు, వీడు వస్తే చూద్దాం మళ్ళీనని తీసుకుపోయాడు. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరిన వాడు ఉత్తరంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చారు. ఈయన గింజుకుంటున్నాడు, ఈయన ఆభరణాలన్నీ జారిపోయి, పంచ జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే సంకలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేశాడు. పారేసి, ఎందుకురా పదితలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు, అయ్య బాబోయ్ ఇంత వేగమే అన్నాడు. వాలి జీవితంలోనండి శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు. మళ్ళీ ఎదరవస్తాడు మహానుభావుడు, ఒకడి వేగం ఎందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమస్తారు, మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తాడు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత వేగమే, ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే కాబట్టి మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం.